రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సిఐటియు నాయకుడు వెంకట నారాయణ డిమాండ్ చేశారు. ఇసుక పాలసీని రద్దు చేయడంతో పాటు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అనంతపురం నగరంలో నాయకులు కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకుడు వెంకట నారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో నూతన ఇసుక పాలసీతో నిర్మాణ రంగం కుదేలైందన్నారు. సీఎం జగన్ తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలతో లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారన్నారు. కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 17వ తేదీన మంత్రుల ఇళ్లను ముట్టడిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా నవంబర్ 26వ తేదీన అఖిల భారత సమ్మె చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమాలను జయప్రదం చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఇసుకలో కొత్త పాలసీ తీసుకొస్తామని చెప్పేసి అనేక వాగ్దానాలు చేశారు. ఏ ఒక్కటి కూడా ఇప్పటికి కూడా సక్సెస్ అయినటువంటి పరిస్థితి లేదు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1.5 సంవత్సరం నుండి ఇసుక మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి కార్మికులందరూ కూడా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. వాటి పట్ల ప్రభుత్వం మాత్రం ఆలోచించట్లేదు. ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరమైంది, సంబరాలు జరుపుకోండి, ప్రభుత్వం అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలన్నింటి కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. రజకులందరికీ కూడా మీరందరికీ కరోనాలో పని కోల్పోయినారు, 10,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇట్లా వృత్తిదారులు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి 10,000 రూపాయలు ఆశ్రా పథకం కింద ఈరోజు 10,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పినారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 50 లక్షల మంది వీళ్ళు వృత్తి మీద ఆధారపడినటువంటి భవన నిర్మాణ కార్మికులు కాదా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఓ పక్కన ప్రభుత్వాన్ని ఆదుకోమని చెప్పేసి ఇసుకలో కొత్త పాలసీ తీసుకొస్తామని చెప్పేసి చెప్తున్నటువంటి క్రమంలో 10,000 రూపాయలు వెల్ఫేర్ బోర్డులో నుండి సాయం చేయమని మేము అడుగుతుంటే ప్రభుత్వం మాత్రం మా జోబిలో ఉన్నటువంటి డబ్బులు తీసుకొని పోయి ఇంకోరు ఖర్చు పెట్టే పద్ధతిలో ఈరోజు 450 కోట్ల రూపాయలు 17వ నెంబర్ జీవో తీసుకొచ్చి వాటి ద్వారా వేరే సంక్షేమ పథకాలకు తీసుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇసుక పాలసీని తక్షణం సరళంగా ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పేసి ఈ నెల 17వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క మంత్రుల ఇళ్ల ముందును మేము ముట్టడిస్తాం, ఆ ధర్నా కార్యక్రమం జయప్రదం చేయాలని చెప్పేసి భవన నిర్మాణ కార్మికులందరినీ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం.